విత్ ఇన్ షార్ట్ టైమ్ లో మీ దగ్గరకు వస్తా. మనతో మనకి రాజకీయ విశ్లేషకులు ముఖేష్ గారు కూడా ఉన్నారు, ముఖేష్ గారితో మాట్లాడదాం. ముఖేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. ముఖేష్ గారు, ఏంటి బీఆర్ఎస్ పరిస్థితి ఏ రకంగా ఉండబోతుందో రానున్న రోజుల్లో? ఎందుకంటే ఒకవేళ మెజారిటీ ఎమ్మెల్యేలు కన్నా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపినా మరి పార్టీలో విలీనం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? చూపినా కాదండి, చూపుతారు. తాను తోడుకున్నటువంటి గొయ్యిలో తానే పడ్డాడు కేసీఆర్ గారు. ఎటువంటి భేషజాలు లేవు ఈ మాటలు చెప్పడానికి. ఎందుకంటే ప్రజలకు ఓపెన్ సీక్రెట్ అది. తను ఏమనుకున్నాడంటే, మీరన్నట్టు టీడీఎల్పీని విలీనం చేసే ప్రక్రియ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రక్రియని, ఒక బంగారు తెలంగాణని నిర్మించడానికి, నిర్మాణంలో భాగం కావడానికి, పునర్నిర్మాణంలో భాగం కావడానికి వాళ్ళు జాయిన్ అవుతున్నారు అని చెప్పేటటువంటి మాటలు చెప్పాడు. అయితే ఆ సందర్భంలో కేసీఆర్ గారి యొక్క యాటిట్యూడ్ ఏ విధంగా ఉండేదంటే, తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల ప్రజలు గొర్రెలు, నేను మసి పూసి ఇది మారేడుకాయరా బాబు అని అంటే కూడా మారేడుకాయ అంటారు, నా మాటకు తిరుగులేదు, నేను ఏది చెప్తే అది వింటారు అనే సందర్భంలో తాను చేసినటువంటి సిచ్యువేషన్ని ఈరోజు ఫేస్ చేస్తున్నాడు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. కర్మని ఆయన చేతులారా చేస్తున్నారు, ఎదుటివాళ్ళకి మార్గం చూపారంటారు మీరు? అఫ్ కోర్స్, వీళ్ళ కనడానికి ఎటువంటి నైతిక విలువలు లేవు, నైతిక హక్కు కూడా లేదు. ఎట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేర్చుకుంటున్నప్పుడు వీళ్లకు ఒక జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి ఏది లేనటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో వాళ్ళు చేసిరు కాబట్టి మేము చేస్తున్నామని చెప్పి చిన్న చితకా లీడర్లు దాన్ని జస్టిఫై చేసుకోవడం. జస్టిఫికేషన్ అలా చేయట్లేదు. వీళ్ళు డే వన్ నుంచి ఎప్పుడైతే ప్రభుత్వం మాది స్థాపించామో అప్పటి నుంచి వచ్చిన 10 రోజుల తర్వాత స్వయానా పెద్ద పెద్ద అధినేతలు, పార్టీ నేతలు అందరూ కూడా మీ పార్టీ కూలిపోతుంది, ఏ రకంగా మాది కూలిపోతుంది అంటే నువ్వు కూలుస్తావా, సరే నువ్వు కూలుస్తావు కాబట్టి మేము నిలబెట్టుకుంటాం అని జస్టిఫికేషన్ ఇచ్చుకుంటున్నారు వాళ్ళు. అయితే విషయం ఏంది అని అంటే, ఇప్పుడు గెలిచినటువంటి లీడర్లు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ, ఇంతో కొంత బీజేపీలో ఉన్న వాళ్ళు, వాళ్ళు సచ్చినా బతికినా అదే పార్టీలో ఉండేటట్టు వాళ్ళు ఒకళ్ళున్నా అట్లే ఉన్నారు, 8 మంది ఉన్నా అట్లే ఉన్నారు. ఈ మిగతా 2 పార్టీలు, ఈ జంపింగ్ పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఈవెన్ సిపిఐ నుంచి కూడా టిఆర్ఎస్ లకు చేర్చుకున్నారు. అయితే విషయం ఏంటంటే, వీళ్ళకు ప్రజాస్వామ్యం మీద విలువ లేదు, ప్రజాభిప్రాయం మీద అసలే విలువ లేదు. ఎందుకంటున్నానంటే, ఒక చేరినటువంటి ఒక వ్యక్తి, అంటే ఇప్పుడు చేరిరని నేను తప్ప అనట్లేను, ఇద్దరు తప్పు చేశారు. రాజ్యాంగ విలువలను ఏవైతే ఉన్నాయో వాటిని తుంగలో తొక్కుతున్నారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఇదే అసెంబ్లీ సాక్షిగా ప్రమాణం చేస్తూ, శాసనం ద్వారా నిర్మితమైనటువంటి ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నేను దీని విలువలకు, దీని చట్టాలకు కట్టుబడి ఉంటాను అని చెప్పి ప్రమాణం చేశారు కదా, దానికి తోడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, ఇది ఈ విలువలను నేను కాపాడుతా అన్నారు కదా, నిజంగా ఆ దేవుడు గనక ఉండి ఉంటే ఆయన ఎంత క్షోభిస్తూ ఉండి ఉంటాడో. బహుశా వీళ్ళకు పాపం అనేది ఏమైనా తగిలాల్సి ఉంటే, ఇంక్లూడింగ్ విత్ నేనేమంటున్నా, టీడీపీకి వెళ్ళి వచ్చిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ లో వచ్చినటువంటి దానం నాగేందర్ కావచ్చు, ఈ రోజు పోయినటువంటి దానం నాగేందరే కావచ్చు, పోదామని చూస్తున్న తలసానే కావచ్చు, ఇంకా ఎనీ లీడర్, వాళ్ళిద్దరు పేర్లని కాదు, వాళ్లకు గనక ఈ నిజంగా పాపం అనేది దగ్గరదలుచుకుంటే, ఎందుకంటే ఎట్లాగో వీళ్ళకు రాజ్యాంగం ద్వారా, చట్టం ద్వారా శిక్షలు పడట్లేవు, వీళ్ళ యొక్క అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేయబడట్లేదు, అందులో ఎంతో కొంత లోపాలు ఉన్నటువంటి మాట వాస్తవమే, కానీ ఈ కక్ష అనేది కాంగ్రెస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారా, లేదా తనను పెంచి పోషించినటువంటి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో దాన్ని నామరూపాలు లేకుండా చేసిందనే ఒక ఒక దాన్ని ఏమంటారు, ఒక కోపంతో నన్ను పెంచి పోషించినటువంటి పార్టీని మొత్తం కుక్కుటి వేలతో సహా పెకిలేసిండు కదా, ఈయన సంగతి ఏందో చూద్దామని చేసిండా, లేదా కాంగ్రెస్ పార్టీని సెంతం చేయడానికి చూసిండా అనేది ఒక 2 ఆస్పెక్ట్లు అపార్ట్ ఫ్రమ్ ద పొలిటికల్ ఆస్పెక్ట్స్. కానీ
మనం ఈ ఎవరైతే ఈ ఫిరాయింపుల చట్టం ఉందో ఇది ఖచ్చితంగా తుంగలోకి దొక్కబడుతుంది. దాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు చాలా మంచి ఉద్దేశంతో 1985లో తీసుకొని వచ్చాడు, కానీ దానికి స్పీకర్కి మొత్తం అధికారాలు ఇవ్వకపోవడం, ఒక టైం ఫ్రేమ్ ఇవ్వకపోవడం, ప్రతి దగ్గర ఏం జరుగుతూ ఉన్నది అని అంటే, ఒకవేళ అధికారంలో ఉన్నటువంటి పార్టీలకు పోకపోతే, అధికార పార్టీలకు లొంగకపోతే, దురదృష్టవశాత్తు స్పీకర్ అనేవాడు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాబట్టి, ఆ పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీకి సంబంధించిన సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన చెప్పినట్టే వినాలే కాబట్టి, ఇలాంటివన్నీ జరుగుతూ లాస్ట్కి వీళ్ళు ఏం చేశారంటే, రాజ్యాంగం అనేది ఒక పరిహాసం, చట్టం అనేది ఒక జోకు, చట్టం ఏం చేయలేదు, దానికి తోడు దేవుడు ఏం చేయలేడు ఎన్ని తప్పులు చేసినా అనే రకంగా వీళ్ళు ఒక ప్రజాస్వామ్యాన్ని ప్రజల దృష్టిలో పలచన చేశారు. ఈ అప్పుడు కొత్తగా కొంతమంది ప్రజలు ఉద్యమిస్తున్నారండి ముఖేష్ గారు, మేము ఎమ్మెల్యేలను ఎన్నుకుంటున్నాం కానీ ఎమ్మెల్యేలు ఎన్నుకున్న తర్వాత ఫిరాయించిన ఎమ్మెల్యేలు వాళ్ళు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదు, ఎవరైతే ఫిరాయింపులకు వెళ్ళారో వాళ్ళు 100% మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి వచ్చేలాని అడుగుతున్నారు. ఇంకొకటి, డైరెక్ట్గా సీఎంని ఎన్నుకునే హక్కు కూడా మాకు కల్పించాలి, సీఎంని ఎందుకు మేము ఎన్నుకోకూడదని అడుగుతున్నారు ప్రజలు కొంతమంది, రాజ్యాంగాన్ని సవరించమంటున్నారు. ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ ముక్కు ముఖం తెలియనటువంటి చిన్నగా సాదుకొని లీడర్ చేసి ఒక ఎమ్మెల్యే స్థాయికి చేస్తే, ఆ పార్టీని తల్లి లాంటి పార్టీని తన్ని బీఆర్ఎస్లోకి వచ్చారు. ఈరోజు ఒక 10 సంవత్సరాలు పవర్ని ఎంజాయ్ చేసి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్తున్నారు. ఏమనంటే నిన్న నాకు ఏదైతే రాజకీయ జన్మనిచ్చిందో ఆ పార్టీలోకి వెళ్ళిపోతామని చెప్పి చెప్తున్నారు, కానీ ఈ ఇప్పుడు ప్రజలు మీరు అన్నట్టు ఎంత కోపం చేసినా దే ఆర్ హెల్ప్లెస్. కానీ వీళ్లకు ఏ విధంగా శిక్ష అంటే, మనం ప్రజాస్వామిక వ్యవస్థలో మనం మాట్లాడలేకపోవచ్చు కొన్ని అంశాలు మీడియా ముఖంగా, కానీ ఒక ప్రజా ఓట్లు అంటే ఓటర్ పర్సెంటేజ్ ఎందుకు పెరుగుతలేదు అని మనం కొన్ని చర్చలు చేసుకుంటా ఉంటాము. ఇటువంటి నీచాతి నీచమైనటువంటి పనులు చేస్తున్నటువంటి వీళ్ళక మనం ఓటు వేయాల్సింది అని చెప్పి పోతా ఉన్నారు. ఇందులో బేసిక్ మోరల్ ఏంది అంటే, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వ్యక్తి, సారీ టీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఈరోజు కాంగ్రెస్లోకి పోతున్నాడండి, పోవాలని చూస్తూ ఉన్నాడు. ఆయన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తుంది. బీఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో కావచ్చు, వాళ్ళ అధినాయకత్వం, వాళ్ళ అధిష్టానం యొక్క వాళ్ళు పాటించే విలువలు కావచ్చు, గతంలో వాళ్ళు చేసిన పాలన కావచ్చు, వాటిని నమ్మి ప్రజలు ఓట్లు వేశారే తప్ప, ఒక 3 అంశాలు ఉంటాయి ఇక్కడ. క్యాండిడేట్ మీద ఆధారపడి ఉంటుంది, ఆ పార్టీ మేనిఫెస్టో, ఆ పార్టీ అధినాయకత్వం, గతంలో వాళ్ళు చేసినటువంటి పాలనని కూడా దృష్టిలో ఎలక్షన్ లో ముఖ్యంగా వీళ్ళు డిపెండ్ చేసింది ఎవరు, మేనిఫెస్టోని, కాంగ్రెస్ వ్యక్తిని, ఇదే రేవంత్ రెడ్డి గారిని, ఇదే సోనియా గాంధీ గారిని, ఇదే రాహుల్ గాంధీ గారిని, వీళ్ళనే కదా తిట్టిపోయింది అంటే, వీళ్ళు మంచోళ్ళు గారు, మేమే మంచోళ్ళం అని చెప్తే ఓటేశారు కదా. ఇక్కడ ప్రజాభిప్రాయాన్ని వీళ్ళు ఏం కన్సిడర్ చేస్తా ఉన్నారు, ఎందుకు అసలు వీళ్ళ ఆత్మసాక్షి అనేది వీళ్ళకి ఏదైనా ఉందా, వీళ్ళ ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను ఇంకోటి ఇంకోటి అని పెద్ద పెద్ద మాటలు అంటారు కదా. ఈ దేవుడు కూడా ఎంత, మీరు అనేది ఏ రాజకీయ పార్టీలో ఏ నాయకులకి, ఈ 2 రాజకీయ పార్టీలో లేదంటారు మీరు? ఈ 2 కాదు, నాయకుడు అనే ఎవరికీ లేదు పాలిటిక్స్ లోకి. ఒక కొత్త తరం ఇప్పుడు అన్న లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తారు? అలా కాదు, ఇప్పుడు మీతో ఈ మాట అనాల్సి వస్తుంది, కేసీఆర్ గారి డైలాగ్ ఒకటి, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మరి అని, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు మరి చెప్పండి. గమనిస్తా ఉన్నారు ప్రజలన్నీ, గమనిస్తా ఉన్నారు ఏం చేద్దాము అని అనుకునేటటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఇట్లే విర్రవీగితే, 6 నెలల ముందు కూడా కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు దొరుకుతలేరు అన్నటువంటి క్రమంలో నాయకుని ప్రజలే సృష్టించుకున్నారు, మమ్మల్ని ఏలేవాడు ఈ పార్టీనే ఉండాలని ప్రజలే సృష్టించుకున్నారు. కానీ అటువంటి పార్టీ ప్రజల్లో మంచి ఆదరణ ఒక విషయం అబ్జర్వ్ చేయట్లేదు ముఖేష్ గారు, ఇప్పటికీ కూడా వాళ్ళు ఏమంటున్నారు, అది అసలు మా ఓటమి కాదు, మాది ఓటమే కాదు, ఏదో 1% 2% లోపే వచ్చినాయి, మమ్మల్ని మెజారిటీ పర్సెంట్ ప్రజలు మమ్మల్ని కూడా అన్నారు, 400 బిస్ హామీలు ఇవ్వడం వలన ఏదో వాళ్ళకి గెలిచారు తప్పితే, ప్రజలు మమ్మల్నే కావాలనుకున్నారు కాబట్టే మాకు 39 సీట్లు వచ్చినాయి, అసలు మమ్మల్ని ఎక్కడ కాదన్నారు, మేమెక్కడ ఓడిపోయాం అంటున్నారు కదా. అంటే పార్టీ అధినాయకత్వంగా పార్టీకి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమైన పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్టీని కింది స్థాయిలో కాపాడుకోవడానికి అలాగనే అంటారు,
అది అది వాళ్ళ బాధ్యత. ఎందుకు అని అంటే మీరు 5000తోని బీజేపీ పార్టీ గెలిచినప్పుడు మాది ఘన విజయం అని చెప్పింది, 25,000 ఓట్లతోని బీజేపీ ఓడి